నమస్తే నేను మీ సతీష్ అన్నా క్యాంటీన్లో పేలుడు వైసీపీ కుట్రేనా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి పేలుడికి సంబంధించినటువంటి పూర్తి కథ అనేటువంటిది చూస్తే నిన్న కడప జిల్లాలో ముఖ్యంగా కడపలో అన్నా క్యాంటీన్లో ఒక పేలుడు సంభవించింది మరి సహజంగా కొన్ని హోటల్స్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా పేలుళ్ళు అనేటువంటివి సంభవించడం చూస్తూ ఉంటాం అయితే మరి దీనికి వైసీపీకి ఏంటి లింకు అసలు ఎందుకు ఆ దిశగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అసలు దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఎస్ నిన్న అన్నా క్యాంటీన్లో అయితే కనుక ఏదైతే కడపలో ఉన్నటువంటి ఒక అన్నా క్యాంటీన్లో పేలుడు సంభవించింది ప్రాథమికంగా జరుగుతున్నటువంటి దర్యాప్తులు అయితే మాత్రం ఏదైతే ఒక గ్యాస్ లీకేజ్ ద్వారా ఈ పేలుడు సంభవించినట్లుగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది అయితే అదృష్టవశాత్తు అక్కడ బ్రాయిలర్ కూడా పేలడం అది దాదాపు రెండు వందల అడుగుల ఎత్తుకి అది ఎగిరి పడ్డం కాకపోతే ఆ పేలుడు సంభవించినటువంటి సమయంలో సిబ్బంది ఎవరూ కూడా ఆ దగ్గరలో లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదు ఎస్ ఇదంతా కూడా అదృష్టవశాత్తు మంచే జరిగింది అనుకుందాం అయితే దీనికి పేరుడికి వైసీపీకి అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి సంబంధం దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఎటువంటి ముందస్తు మరి సమాచారమో లేకపోతే దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడప జిల్లా అందులోను పులివెందుల పర్యటనకు అని చెప్పి ఆయన బెంగళూరు నుంచి హఠాత్తుగా హెలికాప్టర్ వేసుకుని ఆయన కడప జిల్లాకు అయితే వచ్చారు పులివెందులో అలాగే ఇడుపులపాయలో తన తండ్రి సమాధి ఏదైతే వైఎస్ఆర్ ఘాట్ ఉందో మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నివాళులు కూడా అర్పించారు అయితే ఏదైతే ఈ పేలుడు అనేటువంటిది సంభవించిందో మరి అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి రోజునే ఎందుకు సంభవించింది మరి ఇది యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జరిగినటువంటి ఘటన లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆయన కళ్ళల్లో ఆనందం కోసమో ఆయన దగ్గర మెప్పు పొందేందుకు వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అనుమానాలు ఒక దిశగా వస్తూ ఉంటే ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కూడా కుట్ర పన్ని ఈ దిశగా ఏదైతే కొంత శాంతి భద్రతలు క్షీణింపజేసే విధంగా లేదంటే కొంత అల్లర్లు సృష్టించే విధంగా ఈ రకమైనటువంటి చర్యలకంటే ఈ రకమైనటువంటి కుట్రలకి పాల్పడుతూ ఉన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకు అంటే ఎస్ ఇందాక చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ముందస్తు ప్రకటనలు లేవు ఆయనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ కూడా లేదు ఆయన పర్యటనకు సంబంధించి కానీ నిన్న హఠాత్తుగా ఆయన బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి యలహంక ప్యాలెస్ దగ్గర నుంచి హెలికాప్టర్ వేసుకుని మరీ ఆయన ఏంటో పులివెందులకి వచ్చారు పులివెందులలో మూడు రోజులు పర్యటన అన్నారు అలాగే ప్రజా దర్బార్ని పెడుతున్నామని చెప్పేసి అన్నారు ఇక ఈ క్రమంలోనే ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ పంచాయతీ కూడా వచ్చింది ఏదైతే అక్కడ మాజీ మంత్రి అంజద్ బాషాతో పాటుగా మరొక ఇద్దరు ముఖ్య నేతలు ముఖ్యంగా చూస్తే కడప నియోజకవర్గంలో త్రిముఖ ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే నిన్న కడప అన్న క్యాంటీన్లో జరిగినటువంటి పేలుడు పైన వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానాల్లో ఇదొకటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం లేదా ఆయన కళ్ళలో ఆనందం చూడడం ద్వారా తమకు కావాల్సినటువంటిది చేయించుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో మరి ఈ వైసీపీ నేతలు ఎవరైనా కూడా ఎవరి ద్వారా అయినా కూడా కడప అన్నా క్యాంటీన్లో మరి ఈ రకమైనటువంటి పేలుళ్ళకి కుట్ర పన్నారా అనేటువంటి అనుమానం ఒకటి వ్యక్తం అవుతూ ఉంటే ఇంకొక పక్కన అసలు మొదటి నుంచి కూడా అన్నా క్యాంటీన్ల పైన జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి కక్ష ఏ రకమైనటువంటి కక్ష కట్టాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చారు మరి వాటి విషయంలో ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి అయితే కనుక కొంత మద్దతు పెరిగినటువంటి పరిస్థితి ప్రజల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ల పైన ఆదరణ పెరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ఏ రకంగా అన్నా క్యాంటీన్ల కక్ష గట్టి మూసేయించారు వాస్తవానికి అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి మేము అన్నా క్యాంటీన్లు ఎక్కడ తీసేయము రాజన్న క్యాంటీన్లు పెడతాము అని చెప్పేసి అని చెప్పుకొచ్చినప్పటికీ కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నా అన్నిటినీ కూడా తొలగించేసి వాటిపైన ఏ స్థాయి కక్ష కట్టాడు అనేటువంటిది ఆయన నిరూపించుకున్నాడు మరి ఆ ఐదేళ్ల పాటు ఏ ఒక్కరోజు కూడా అన్నా క్యాంటీన్ కొనసాగినటువంటి పరిస్థితులు లేవు సరే అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి ఐదు రూపాయలకే ఒక పూట గడిచిపోతూ ఉంది ఒక రోజుకి పదిహేను రూపాయలు పెడితే చాలు పేదవాళ్ళు పేద వర్గాల ప్రజలు ఎవరైనా కూడా కడుపు నిండా భోజనం చేసేటువంటి ఒక సదవకాశం దొరుకుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాటిని తొలగించడం అంటే పేద వర్గాల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత పగ అనేటువంటిది కూడా ఆ ఒక్క ఉదంతంతో అర్థమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మన ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము వందకు పైగానే ప్రారంభించినట్లున్నారు అది కాక కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళు స్వంతంగా కూడా అన్నా క్యాంటీన్లు స్థానికంగా అక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా గతం నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నటువంటిది ఇప్పుడు కొనసాగుతున్నటువంటి తీరుపైన కూడా ప్రజల్లో కొంత ఆదరణ పెరుగుతూ ఉంది దీనిపైన సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటా ఉంది అరే నిజమే కదా పేదవాళ్ళకి ఐదు రూపాయలకి ఒక పూట భోజనం దొరుకుతా ఉంది అంటే ఒక మంచి కార్యమే కదా అనేటువంటిది ప్రజల్లో కూడా ఒక మంచి అభిప్రాయం కలుగుతా ఉంది మరి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న కూడా జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూనే ఉన్నాం కదా ఏదైతే కనుక ఆయన అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మటం కావచ్చు అసత్య ప్రచారాలతోటి ప్రజల్ని తప్పుదారి పట్టించడం కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మటం కూటమి ప్రభుత్వాన్ని పల్చన చేసేందుకు ఎలాంటి కుట్రలు పనుతా ఉన్నారు అనేటువంటిది ప్రతి అంశం మనం చూడొచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి అంటే ఏర్పడుతూనే ఏదైతే ఆ కొద్ది రోజులకి ఆ వినుకొండలో ఏదో హత్య జరిగితే ఇదిగో ఇది రాజకీయ హత్య అన్నారు ఎవరో ఇద్దరు రౌడీషీటర్లు వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి తగాదాల్లో ఒక ఇంకొకతన్ని ఇంకొక అతన్ని హత్య చేస్తే దాని రాజకీయ హత్య అని చెప్పేసి అభివర్ణిస్తూ ఏదో కూటమి ప్రభుత్వమో లేదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇలా చేశారు అన్నారు కానీ వాస్తవాలు ఏమిటి ఆ ఇద్దరు కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళిద్దరు భాయి భాయం తిరుక్కునే వాళ్ళు వినుకొండలో ఏదైతే రషీద్ అనేటువంటి వ్యక్తిని జిలాని అనేటువంటి వ్యక్తి హత్య చేశాడో ఈ ఘటన దాన్ని కూడా రాజకీయ హత్యగా చూపిస్తూ శాంతి భద్రతలు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఏ రకంగా డ్రామా సృష్టించారు ఆ తర్వాత ఇంకో ఏదో ఘటన జరిగితే దానికి కూడా కూటమి ప్రభుత్వమే బాధ్యత అని చెప్పారు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి మరీ ఢిల్లీలో మంతర్లో ధర్నా చేశారు అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు మద్దతుకి రావాలి అని చెప్పేసి అని పిలుపునిచ్చారు ఎవరో నాలుగైదు పార్టీలకు మించి ఎవరు వచ్చిన వాళ్ళు కూడా లేరు కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆ స్థాయిలో వస్తారని ఆయన కూడా ఆశించి ఉండకపోవచ్చు మరి ఆ నాలుగైదు పార్టీలకు చెందినటువంటి వాళ్ళు వచ్చారట ఇకపోతే ముప్పై రెండు హత్యలు జరిగినాయి ఏది కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనో వంద రోజుల్లోనో అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు దీని ద్వారా కూడా ఏమిటి అంటే రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రత లేవు అని చెప్పేసి అని చూపించాలి కూటమి ప్రభుత్వ వైఫల్యం ఇది అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి ఇలాంటి ప్రచారాల ద్వారా ప్రజల్లో కొంత ఎంతో కొంత నమ్మించగలిగితే కూటమి ప్రభుత్వం పైన కాస్త వ్యతిరేకత తెప్పించగలిగితే అది తనకి రాజకీయంగా అనుకూలిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం జగన్మోహన్ రెడ్డిది అందుకే ఈ రకమైనటువంటి కుట్రలు పన్నుతూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభు కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ మొదటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ధోరణి అంటే ఎన్ని కుట్రలు చేయాలి ఆ కుట్రలు కూడా పారించాలి అనేటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చాడు ఇక ఆ తర్వాత అయితే వరదలు విజయవాడ వరదలు కూడా మనం చూసాం వరదలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రకంగా విజయవాడకు వచ్చి అధికారుల్ని పరిగెత్తిస్తూ ప్రజలందరికీ కూడా ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటూ వాళ్ళకి వాళ్ళని పునరావాసాలకి తరలించడం కావచ్చు వాళ్ళకి ఆహార పొట్లాలు ఏర్పాటు చేయడంతో పాటుగా పసిపిల్లలుంటే వాళ్ళకి పాలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పళ్ళు కావచ్చు ఏవేవైతే అవసరమో మందుల వరకు కూడా మెడిసిన్స్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పూర్తిగా మెడికేషన్ కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలి కాపాడుకోవాలి అని చెప్పి నడుంలో నీళ్లలోకి ఒక ముఖ్యమంత్రి అందులోని ఎనర్జీ ప్రొటెక్టీవ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన మొదటి రోజు నుంచి అక్కడ పర్యటనలు చేస్తూ ఉంటే ఐదు రోజుల పాటు బెంగళూరు ఎలహాంకా ప్యాలెస్లో చక్కగా నిద్రపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు రోజుల తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినా ఇప్పుడు ఏం పర్లేదు వెళ్ళొచ్చు అని ఎవరు పార్టీ నేతలు చెప్పినట్లున్నారు ఐదు రోజుల తర్వాత వచ్చి అక్కడ కూడా మీకు ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదు కదా మీకు ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదు కదా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతోటి ఏదో రకంగా చెప్పించాలి ఎలాగైనా కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు కొంత ఆగ్రహ వేసాలతో ఉంటారు కాబట్టి ఈ నీళ్లు అడిగితే చెప్పేస్తారు అని చెప్పేసి ఎస్ కూటమి ప్రభుత్వం నుంచి మాకు ఏమి సహాయం అందలేదు అని ప్రజలు చెప్తారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఈ కుట్ర కూడా పన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పారు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారండి అండి పీకల్లో నీళ్లు వచ్చినాయి అయినా కూడా ఎక్కడ వరకు అందించగలరో అక్కడ వరకు అందించారు ఇంకా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం కూడా ఏం చేయగలుగుతుంది ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి అనుకుంది ఏంటి ఒక కుట్ర అక్కడ కూడా రాజకీయాలు చేయాలి అనేటువంటి కుట్రతోటి ఆ వరదల్ని కూడా రాజకీయంగా వాడుకుందాం అనేటువంటి ఒక కుట్రకైతే జగన్మోహన్ రెడ్డి తరలిపాడు ఇక ఆ తర్వాత చూస్తే కృష్ణా నదిలో ఏదైతే గనక ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ని ఆ బ్యారేజ్ లో ఉన్నటువంటి గేట్ ని కూలగొట్టేందుకు కొంతమంది వైసీపీ నేతలు నందిగం సురేష్ అనేటువంటి పేరు కూడా వచ్చింది పడవల్లో ఇసుక నింపి ఆ పడవల్ని కూడా పెద్ద పెద్ద పడవలు మరి ఆ పడవలతోటి కూడా బ్యారేజీని కొట్టేయించాలి తద్వారా వరద ఎక్కువైపోయి విజయవాడ మొత్తం మునిగిపోయి ఎంతో కొంతమంది చనిపోతే ఆ సవాల మీద రాజకీయం చేయొచ్చు ఆ సమయంలో ఇదిగో ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి అని ప్రజల్లోకి ఇది ఒక చర్చ తీసుకువెళ్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఈ రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్రలు ఎన్నో పన్నుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంకా ఆ కుట్రల్లో భాగంగానే అన్నా క్యాంటీన్లో నిన్న చూస్తున్నాం కదా ఇగోండి ఈ ఫోటో ఈ రకంగానే నిన్న అక్కడ బ్లాస్ట్ కూడా సంభవించింది అయితే ఆ పేలుడు అనేటువంటిది ప్రాథమికంగా చూస్తే మాత్రం సహజంగా అయితే అయ్యుండొచ్చు కూడా అదే వేరే చోట ఎక్కడైనా జరిగితే రాష్ట్రంలో ఎస్ యాదృచ్ఛికంగా ఏమైనా సిలిండర్ పేలిందనే అనుకోవచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపైనే ఎందుకు అనుమానాలు వస్తా ఉన్నాయి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ఐదు నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు కావచ్చు లేదా గత స్మృతులు కూడా ఒక్కసారి సారి మనం గుర్తు చేసుకుంటే ఈ బ్లాస్ట్ చూస్తూ ఉన్నాం కదా ఈ రకమైనటువంటి బ్లాస్ట్ ఇక్కడ ఇది చూస్తూ ఉన్నాం కదా బ్రాయిలర్ అనేటువంటిది కూడా ఎగిరిపడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే మరి మొదటి నుంచి వైసీపీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు వాళ్ళు అనేక సంఘటనలు మరి వైసీపీ పాత్ర ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటిది కూడా ఒక్కసారి చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకోవాల్సింది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మరి ఆనాడు చెప్పింది ఏం చెప్పారు సాక్షి పత్రికలో కూడా ఏం వేశారు నారాసుర రక్త చరిత్ర అన్నారు కానీ సిబిఐ విచారణలో ఏం తేలింది జగన్ అండ్ గ్యాంగే దీంట్లో ఉన్నారు అందరి వీళ్ళు ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ రకంగా మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు అని సిబిఐ విచారణలో తేలింది మరి ఇలాంటివి చూసిన తర్వాత అన్నా క్యాంటీన్లో పేలింది అది సాధారణమైనటువంటి పేలుడు లేదా యాదృచ్ఛికంగా చోటు చేసుకున్నటువంటి ఘటన కింద ఎవరైనా భావిస్తారా అదే ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలు దీని వెనకాతల వైసీపీ కుట్ర లేదా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయంటే ఆనాడు నారాసుర రక్త అని చూసాం కానీ తర్వాత ఏం జరిగిందో ఎవరి పేర్లు వచ్చినాయో మనకు తెలుసు ఇక అదే సమయంలో కోడి కత్తి కేసును చూస్తే అది కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి తన ఈ రకంగా హత్య చేయించేందుకు కుట్ర పన్నారు అని చెప్పేసి అని ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళ విచారణలో ఏం తేలింది ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయ కుట్ర లేదు కేవలం ఆ జనపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి తాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో ఈ దాడితో అని చెప్పి ఆయన పైన కోడికత్తితోటి దాడి చేశారు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు ఏ రకంగా కూడా తెలుగుదేశం పార్టీకి దీంట్లో సంబంధం లేదు అని ఎన్ఐఏ చెప్పింది రాష్ట్ర పోలీసులో లేకపోతే ఇంకెవరో చెప్పలేదు మరి అక్కడ కూడా ఆ పర్యావసానాన్ని చూసిన తర్వాత మరి ఖచ్చితంగా ఇలాంటి బ్లాస్ట్ ఇలాంటి పేలుడు సంభవించింది అంటే మరి ఏ దేనికైనా కూడా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తెగిస్తారు వాళ్ళు ఎంతటికైనా కూడా తెగిస్తారు అనేటువంటి అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి కదా ఇంకా అదే సమయంలో చూస్తే మనం గులకరాయి చూసాం మరి గులకరాయి ఘటనని కూడా ఏ రకంగా అయింది ఎవరో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలి అని చెప్పి చిమ్మ చీకట్లో ఆయన మీదకి షార్ప్గా ఉండేటువంటి రాయి విసిరి కొడితే అది జగన్మోహన్ రెడ్డికి తగిలి ఇక్కడి నుంచి తిరుక్కుంటూ 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 వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మోకాలికి తగిలిందని చెప్పి ఓ పెద్ద కట్టుకథ పెట్ట కథ నల్లారు అల్లారు కానీ ఆ తర్వాత ఏమని తేలింది పూర్తిగా ఇదంతా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండర్లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నతాధికారులే సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పి కరెంట్లు ఆఫ్ చేయించటాలు మరి ఆ గులకరాయి దాడి అనేటువంటిది కూడా ఏ రకంగా జరిగింది అనేటువంటిది ప్రజలందరికీ తెలిసింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనేకమైనటువంటి డ్రామాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేకమైనటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి పన్నాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం మాత్రమే ఆ అధికారం యావ మాత్రమే ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి అనేటువంటి ఆకాంక్ష కానీ ఏమీ ఉండవు ఆయనకి అధికారం డబ్బు ఈ రెండే ఉండాలి ఆ రెండిటి కోసం ఏ స్థాయిలో అయినా కుట్రలు చేయడానికి తెగబడతాడు అందులో భాగంగానే ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఈ పేలుళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి తెగబడ్డాడు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఇదే నిజము ఇదే జరిగింది అని నేను చెప్పట్లేదు కానీ అది జగన్మోహన్ రెడ్డి చేయించేటువంటి ఇలాంటి కుట్రలకి తెరదీసేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి క్రమంలోనే మరి నిజంగా ఆ పేలుడు ఏ విధంగా సంభవించింది అనేటువంటిది పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో అంటే పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఒకవేళ నిజంగా ఇందులో ఎలాంటి కుట్ర లేకపోతే మంచిదే కానీ నిజంగా కుట్రతోటి ఈ రకంగా చేయించి దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అన్న క్యాంటీన్ల పైన ఇంకా జగన్మోహన్ రెడ్డి కుట్రలు కొనసాగుతున్నాయి అనేటువంటి తేలితే మాత్రం ఖచ్చితంగా అలాంటి కుట్రలకి తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు కూడా తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశం పైన అంటే ఏదైతే నిన్న కడప అన్నా క్యాంటీన్లో సంబంధించినటువంటి ఆ పేలుడు ఏదైతే ఉందో మరి దాని వెనకాతల వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర వాళ్ళ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది అని అనుమానాలు ఏవైతే వ్యక్తమవుతూ ఉన్నాయో వాటిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ